గత రెండు దశాబ్దాలలో బాల కార్మికులు లేని మండలంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాతీయ స్థాయిలో పేరు గడించిందని అప్పటి జిల్లా కలెక్టర్ డిపిఈపి చైర్మన్ అశోక్ కుమార్ అన్నారు. బాల కార్మికుల విముక్తికి ఉద్దేశించిన బాల రక్ష అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు అహర్నిశలు కృషి చేశారని ఆయన కొనియాడారు. వేల్పూర్లో బాల రక్ష అనే కార్యక్రమం అమలుపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. బడీడు పిల్లలు పలుగుపారపట్టి మట్టి పనులు చేసి అలసిపోతున్న వైనాన్ని కళ్ళారా చూసిన ప్రభుత్వ అధికారులు ఆ చిన్నారులకు పని నుండి విముక్తి కల్పించాలని సంకల్పించారు. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని భావించారు. చిన్నారులకు పని నుండి విముక్తి కల్పించడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో వేల్పూరులో బాలక్ష కార్యక్రమాన్ని రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించారు. దశల వారీగా బాలలందరికీ పని నుండి విముక్తి కల్పించారు. తత్ఫలితంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 18 గ్రామాల్లో బాల కార్మికులు విముక్తి పొంది బడిబాట పట్టారు. 14 ఏళ్ల సంవత్సరం పిల్లలను గోయలగాయతందుకు జీతాలుంచతందుకు ఎవరైనా తోలేయద్దు, తప్పక బడికి పంపవాలను. మండలంలోని అన్ని గ్రామాల చిన్నారులు 100% పాఠశాలల్లో చేరి విద్యను అభ్యసిస్తూ మంచి ప్రయోజకులుగా పేరుగాంచారు. అప్పటి జిల్లా కలెక్టర్ డిపిఈజీపీ చైర్మన్ అశోక్ కుమార్ ఎంతో పట్టుదలతో చేస్తున్న కృషి ఫలితంగా వేల్పూర్ మండలం బాల కార్మికులు లేని మండలంగా గుర్తింపు పొందింది. వేల్పూర్ మండలంలోని 598 స్కూల్ పిల్లలు బడికి పోని ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఆ ఒక మండలాన్ని ఫస్ట్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుందామని ఆలోచన వచ్చింది. వేల్పూర్ మండలిని 100% ఎన్రోల్మెంట్ చేసినటువంటి మండలిగా గుర్తింపు చేయడానికి, అదేవిధంగా చైల్డ్ లేబర్ లేని మండలిగా గుర్తింపు చేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. వేల్పూర్ మండలంలోని 18 గ్రామాల్లో గత 2 దశాబ్దాలుగా విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 2001లో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములైన అధికారులు ప్రజాప్రతినిధులను సత్కరించుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆనాటి అధికారులు నాయకులను ఘనంగా సన్మానించి వారి విశిష్టతను చాటారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 2001లో అప్పటి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని రెంజల్, నందిపేట్, వేల్పూర్, ఎడపల్లి మండలాలను ఎంపిక చేసింది. 5 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు బడి బయట లేకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. దీంతో వేల్పూర్ మండలంలో బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. ఫలితంగా 20 ఏళ్ల నుండి బాల కార్మికులు లేని మండలంగా వేల్పూరు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచింది. మా నాన్న అస్సలు పంపన్నాడు, పంపపోతే ఆయనతో సార్లు వచ్చేసారు. నేనే ఒక్కొని వారొచ్చిన వారత్తి ఇక్కడ మంచిగా అన్ని అన్నం గిట్లా అన్ని మంచిగా చూసుకున్నారు. కండ్లు కొంత మంచి లేకుండా సార్లు మంచిగా చూపెట్టారు, అన్ని చేసారు. నాకు అసలు ఏం వచ్చేవి కావు, అన్ని మర్చిపోయినా వీళ్ళు చేస్తే. అయితే ఇక్కడికి వచ్చి చదువుకున్నా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 4th, 5th ఇట్లా చదువుకొని ఇప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు మా అమ్మ నాన్నలు కూడా ఏమనకుండా నన్ను ఇక్కడనే వదిలేసి మంచిగా చదువుకోమని చెప్పిండ్రు. ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా బడిలో చేర్పించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లల్ని కూడా బడి బయట ఉండకుండా బడిలో చేర్చడం జరిగింది. ఇది చేయడానికి గ్రామంలో ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి బాధ్యత అంతటి కూడా గ్రామ ప్రజలకు, డెవలప్మెంట్ కమిటీలకు, యూత్ సంఘాలకు, మరియు అక్కడ మన మండలంలో ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరు పని చేయడం వల్లనే దీన్ని సాధించుకున్నాము. ఇది సక్సెస్ఫుల్ చేసిన తర్వాత మాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.